జ్యోతిర్వాస్తు వాస్తు 17వ ఎపిసోడ్. డ్యూప్లెక్స్ నిర్మాణం ఇది చేయొచ్చని కొంతమంది, చేయకూడదని కొంతమంది, బయట బాగా అనుమానాలు, స్పర్ధలు బాగా నడుస్తూ ఉన్నాయి. అదేదో పెద్ద గొప్ప నిర్మాణం అనుకుంటూ ఉంటారు మీరంతా. అది ప్రాచీనంగా ఉన్న నిర్మాణమే, అదేం కొత్త కళయం కాదు. మీరు ఒకసారి ఒక మైసూర్ ప్యాలెస్ ఇంకోటో తిరిగితే, పాతకాలంలో వందల వేల సంవత్సరాల క్రితమే డ్యూప్లెక్స్లు ట్రిప్లెక్స్లు వాడేశారన్న విషయం బయటకు వస్తుంది. ఏమీ చూడకుండా అబ్బాయి డ్యూప్లెక్స్ అంటే కూపస్థ మండుకు అంటారు, చూసారా? ఆ బావిలో ఉన్న కప్పకి లోకం చదివితే బావే లోకం. ఆ విధంగా వాడికి టెక్నికల్గా నేను ఏదో బాగా పెరిగాను, నాకు తెలిసిందే శాస్త్రం అనుకుంటూ ఉంటాడు, ఇదే గొప్ప అనుకుంటూ ఉంటాడు. ఈ డ్యూప్లెక్స్ అనేదానికి మరి ఒక్కసారి తిరగాలి, ఇళ్ళు లేవు కదా, అందువలన కోటలు బురుజులు తిరిగి రావాలి. మీరు పెనుగొండ వాసవి కన్యాపురం క్షేత్రానికి వెళ్ళారనుకోండి, అందులో ఇప్పుడు మరి ఉందో లేదు తెలియదు కానీ తూర్పు వైపు ఒక ప్రాకార గోపురం ఉండేది. మా అమ్మమ్మగారి తండ్రి అక్కడ వేదపారాయణ చేస్తుండేవాడు, టీడీటీ వేదపారాయణ దారుగా ఉండేవాడు, తంగిరావు సుబ్రహ్మణ్య సిద్ధాంతి గారిని. మేము మా అమ్మమ్మగారింటికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మగారి తల్లిగారింటికి కూడా వెళ్తూ ఉండేవాళ్ళం. అక్కడికి వెళ్ళి అప్పుడు పెనుగొండ ఆ గోపురం ఎక్కడం ఒక స్పెషల్ అన్నమాట. ఆ గోపురానికి లోపల మెట్లు ఉంటాయి, లోపల మెట్ల నుంచి ఒకటి 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 అట్లా ఏడు అంతస్తులు ఎక్కేవాళ్ళం. వాళ్ళు ఏడు అంతస్తులతో లోపల నుంచి మెట్లు పెట్టుకుని కట్టుకునేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు? లేరు, ఎప్పుడో కట్టేశారు దాన్ని. అలాగ ప్రాచీనమైనటువంటి దేవాలయ గోపురాల్లో డ్యూప్లెక్స్లు ట్రిప్లెక్స్లు అన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. మనం ధ్యాస ఉంచాలి, ధ్యాస ఉంచి చూస్తే లోపల నుంచి తిరిగితే ఇవన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటాయి. అలాగే మరి అదే మాదిరిగా దేవాలయాల నిర్మాణం కూడా చేశారు, లోపల నుంచి మెట్లు పెట్టి మెట్ల మీద తిరుగుతూ పై అంతస్తులోకి వెళ్ళేట్టుగా కట్టినటువంటి దేవాలయాలు వాస్తు శిల్పంతో ఏర్పడేసినవి. వాస్తు శాస్త్రం ఎప్పటి నుంచో వాడకంలో ఉంది, అద్భుతమైనటువంటి కళా విన్యాసాలతో ఏర్పడేసినటువంటి ప్రాచీన వాస్తు. అబ్బాయి అక్కడేం లేదు, వాళ్ళు కొత్తగా ఆర్కిటెక్చర్ పెరిగింది అని చెప్పి మనం అనుకోవడం చెప్తే మనకంటే సునిశ్చితంగా అందంగా చాలా చక్కటి విధానాలతో కట్టుబడి చేసుకుని వచ్చారు. అందుకోసమే వాస్తు శాస్త్రాన్ని వాళ్ళ కొత్తగా నడుస్తున్న సైన్స్ని నేను ఎవరిని ఎక్కిరించను, కానీ ఏంటంటే పాత వాళ్ళని ఎక్కిరిస్తే మాత్రం కొత్త వాళ్ళని ఎక్కిరిస్తా. ఏ ఒక బృహదీశ్వరాలయం మళ్ళీ కట్టారు ఇప్పటిదాకా, టెక్నాలజీ పెరిగిందిగా. తంజావూరులో ఎట్లా కట్టాడు? ఆ గోపురం నేడు కింద పడకుండా కట్టాడు. మరి వాళ్ళు ఎవరైనా ఒకళ్ళని ట్రై చేశారుగా, చేశారా? విజయనగర సామ్రాజ్యంలో మళ్ళీ పై అంతస్తులకి ఇరిగేషను, మన వాటర్ పైకి పంపించేట్టుగా అక్కడ ఏర్పాటు చేశారు వాస్తు శాస్త్రంతో పూర్తిగా. మరి వాళ్ళు ఏమైనా ఏర్పాటు చేశారా? వాస్తు సైన్సా అని అడిగే వాళ్ళు ఉంటారు. అని అడగడం కంటే వాస్తు అనేది నిర్మాణాలని వేదంలో నుంచి, శాస్త్రంలో నుంచి, పురాణాల్లో నుంచి అన్నింటిని చెప్పుకుంటూ వచ్చారు. అందరికీ అవసరమైనటువంటి అది చలికి, ఎండకి, వర్షానికి కాపాడుతూ మనిషికి రక్షణ ఇవ్వడమే కాకుండా, ప్లస్ అడిషనల్గా ఒక సైంటిఫిక్గా సమాజంలో మన వల్ల, మన నిర్మాణం వల్ల పక్కవాడికి ఇబ్బంది రాకుండా మన ఇంట్లోకి తెచ్చుకునే నీరు కానీ, మన ఇంట్లోంచి వెళ్ళే వేస్ట్ వాటర్ కానీ, లేకపోతే మన ఇంట్లో తెచ్చుకునేటువంటి కరెంటు పైప్ కానీ పక్కవాడికి ఇబ్బంది కలగకుండా ఉండేలాగా చక్కగా పాతకాలం వాళ్ళు నిర్మాణించారు. అందుకోసం 1/900 స్థలాన్ని చుట్టూతా ఏకాశిపద మండల వాస్తు అనేటువంటి పేరుతో వదిలేసేసి నిర్మాణం తీసుకుంటూ వచ్చారు. ఇవాళ మనం చేసే నిర్మాణాల్లో ఏం లేవు కాబట్టి ఇవాళ మన దగ్గర సైన్స్ ఉందా లేదా చూసుకోవాలి, మన వాస్తులో సైన్స్ ఉందా లేదా చూసుకోవాలి. కానీ పాతకాలం వాళ్ళు సమాజానికి ఇబ్బంది లేకుండా సహనాభవతు, సహనోభనక్తు, సహవీర్యంగరబాభై ఇలాంటి మాటలు అన్నింటినీ కూడా గౌరవిస్తూ వాటిని ఆధారం చేసుకుంటూ మరి చక్కగానే ముందు తీసుకెళ్లారు. కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా అందరూ ఎవరికి వాళ్ళు వాళ్ళ శాస్త్రాన్ని గొప్పగా చెప్పుకోవచ్చు, కానీ పక్కవాళ్ళ శాస్త్రాన్ని ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళకూడదు. ఇవాళ ప్రాచీన సాంప్రదాయంలో ఉన్నటువంటి వాస్తు శాస్త్రమో, జ్యోతిష్ శాస్త్రమో, ఇంకో ముహూర్త శాస్త్రమో, ప్రశ్న శాస్త్రమో, వాటి మీద రీసెర్చ్ ఎవరు చేయట్లా, అవసరం లేదు. జీవనోపాధి నడవట్ల వచ్చేవాడు కూడా ఎక్కిరిస్తూ ఉంటాడు, రాళ్ళేస్తూ ఉంటాడు, ఇవన్నీ తట్టుకోలేక సిగ్గుపడుతూ కొంతమంది ఈ ఫీల్డ్లోకి వెళ్ళి మాట్లాడతాను లేని కొంతమంది జీవనోపాధి వరకు చదువుకుంటూ రీసెర్చ్ చేయకుండా వదిలేస్తున్నారు. దాన్ని ఇంత ఇలా చేయాలి అని చదువుతున్నారు, ఇలాగే ఏదో చేయాలని దాన్ని రూట్స్లోకి వెళ్ళి ఎవరు చూడట్లా, అవసరాలు కనగట్లా. అట్లాగా జనరేషన్ గ్యాప్ వస్తున్న కారణంగా చెప్పేవాడు తగ్గిపోతున్నారు. కాబట్టి అసలు శాస్త్రాన్ని ఇలా చేయాలని చదువుకున్నంత వరకు చాలా గొప్ప విశేషం, వాళ్ళందరినీ కూడా నమస్కారం చేయాలి, కనీసం నిలబెట్టారు కాబట్టి. ఇలాగేందుకు చేయాలి అనేటువంటి అంశం వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి చర్చ చెప్పడానికి అనుకూలంగా ఈ యొక్క పండితులు తయారవలేదని వాళ్ళని వెక్కిరించాల్సినంత అవసరం లేదు. చెప్పలేకపోయారు కాబట్టి శాస్త్రం మొత్తం సైన్స్ కాదనడానికి వీల్లేదు. శాస్త్రం సైన్సే, సైంటిఫిక్గానే చెప్పింది. నాకు దొరికినటువంటి అంశాల్లో నాకున్న అతి తక్కువ పాటి వాస్తు శాస్త్ర
పరిజ్ఞానంతో వాస్తు సైన్స్ అకాదమీ పుస్తకం రాశారు. మహర్షులు ఏమేమి చెప్పారు, వాళ్ళు సమాజ స్పృహతో ఏమేమి చెప్పారు అనేటువంటి అంశాలన్నీ కూడా పెట్టుకున్నాయి. విక్టరీ పబ్లిషర్స్ ద్వారా గతంలో పబ్లిష్ అయింది వాస్తు సైన్స్ అకాదమీ 62 పేజీల పుస్తకం. అన్నీ అవి రాసుకుంటూ వచ్చాయి. ఇక్కడ సమాజం పెడదోకి వెళ్తూ మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోయి, మర్చిపోయిన సాంప్రదాయాలని పైకి లేపి ఇది తప్పు ఇది సైన్స్ కాదని ప్రూవ్ చేయడానికి బాగా అలవాటు పడ్డారు. కాబట్టి సరైన కోణంలో శోధన చేస్తే అన్నీ అవుతాయి. నేను ఆ పుస్తకంలో 62 పేజీలే కానివ్వండి, వంటగది అలాగే పడక గది, బీరువా, అలమర, టాయిలెట్స్, పైప్ లైన్లు, వేస్ట్ వాటరు అన్నిటికి సంబంధించి కూడా మహర్షి ప్రోక్తంగా వచ్చిన వాక్యాలని మరి నేను సైంటిఫిక్గానే చెప్పారు అనేటువంటి అంశాలను ప్రస్తావన చేసుకుంటూ అందులో రాసుకొచ్చాను. మహర్షి ప్రోక్తమైన గ్రంథాలు ఇవాళ కొత్తగా వచ్చేటువంటి ఈ ఆధునిక వాస్తు శాస్త్రజ్ఞులు చెప్పేటువంటి ఈశాన్య ద్వారాలు, నేతి బెడ్రూమ్లు, ఆగ్నేయంలు, కిచెన్లు ఇవి కాదు. వాడు చెప్పిన మాటే వాడాను. మహర్షి ప్రోక్తం అంటే ఆ సమరాంగణ సూత్రధార, మానసారం, మయమతం, విశ్వకర్మ ఆ గ్రంథాల్లో విశేషాలు తీసి అక్కడ రాశాను. ఆ నేపథ్యంలో అందులో నాకు సైంటిఫిక్గానే వాళ్ళు చెప్పినటువంటి సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని సామాజిక న్యాయం ఇక్కడ ఒకటి పాటిస్తూనే వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ట్రాఫిక్ రూల్స్ సైన్సా, పాటించకపోతే బుర్రబద్దలైపోతుంది మనకే. ట్రాఫిక్ రూల్స్ సైన్స్ కాదు, పాటించకపోతే బుర్రబద్దలైపోతుంది మనకే. రోడ్డు మీద వెళ్ళాక ఎవడో గుద్దుతాడు వచ్చి ఎదురొచ్చి, వాడు రైట్ రూట్లో వెళ్ళేవాడు గుద్దుతాడు, వాడు తప్పు కాదు, రాంగ్ రూట్లో వెళ్ళి తప్పు మంది అవుతుంది. అలాగే వాస్తు కూడా అంతే, అది సైన్స్ కాదు, పాటించి తీరాలి, తీస్తే బాగుంటుంది. ఇవాళ గేటెడ్ కమ్యూనిటీ అనే దాంట్లో మనం కన్వర్షన్ తీసుకొచ్చేసేసి దాంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాము. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకునే వాస్తు శాస్త్రాన్ని బిల్డప్ చేశారు మహర్షులు. అందువల్ల వాటిని మనం అంతా కూడా శాస్త్రాన్ని శాస్త్రంగానే పరిగణనలో తీసుకోవాలి, తప్పదు అది వాస్తు సైన్స్ అని చెప్పారు. మనకి అర్థం కాల, మేము ప్రూవ్ చేయలేని స్థాయిలో ఉన్న దౌర్భాగ్యం మాది కానీ శాస్త్రాన్ని కాదు. అలాగే ఈ డ్యూప్లెక్స్ నిర్మాణం ఎప్పుడో తయారు చేసిన నిర్మాణం, అది ప్రాచీన కళ, శిల్పకళలో ఒక భాగం. అది కొత్తగా ఇవాళ మనం కనుక్కున్నాం అంటే చాలా అపహాస్యంగా ఉంటుంది. ఇవాళ కూడా మీరు ఆ మైసూరు ప్యాలెస్ లాంటి వాటికి వెళ్తే అక్కడ కనబడతాయి, చూసుకోవచ్చు. అర్థమైందా? చూస్తే మీకు అప్పుడు తెలిసిన ఓహో ప్రాచీనంగా వాస్తు శాస్త్రం ప్రకారంగా ఇంకా అద్భుతమైనటువంటి కళాఖండాలతో కూడినటువంటి నిర్మాణాలు చేశారు, మనమే చేయలేకపోయాం అనేటువంటి భావన మీకు కలుగుతుంది. అంటే ఆ పురాలు మొత్తం అందరూ కలిసి ఉండడానికి వీలుగా కట్టినటువంటి నగరాలు, ఆ కోటల్లో అనేక కాపురాలు ఉండేవి కదా, అది గృహ సముదాయం కాంప్లెక్స్. కోట అంటే కాంప్లెక్స్. ఒక రాజుగారు ఒక్కడే ఉన్నాడు, ఆయన యొక్క సైన్యం పరివారం కూడా నివాసం లోపలే ఉంటుంది. ఇమీడియట్గా పిలవంగానే పలకడానికి వీలుగా కొన్ని రాజవీధులు లోపలే ఏర్పాటు చేస్తే దానికి సంబంధించిన కోటకు ప్రాకారం కట్టి మనం ఏదో పప్పుల మార్కెట్టు, ఐరన్ మార్కెట్టు, వస్త్ర మార్కెట్టు అని కట్టుకుంటూ ఎట్లా అయితే డివిజన్ చేసుకుంటూ వచ్చామో ఆ మాదిరిగానే పూర్వకాలం అట్లా కోటలు నిర్మాణిస్తారు. కానీ రాజుగారింటి రాజుగారిల్లు, మంత్రిగారిల్లు మంత్రిగారిల్లు అవి డ్యూప్లెక్స్ కట్టిన సందర్భాలు అందులో కనబడతాయి మీకు అక్కడ, అది చూసుకోవచ్చు. అలా ఉన్నటువంటి కళాఖండాలకి వాళ్ళ ఇండిపెండెంట్ హౌసులు మిగలేదు. ఇండిపెండెంట్ హౌసులు కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి ఇప్పటికి కూడా, కేరళలో కొన్ని చోట్ల, అలా కొన్ని కొన్ని ప్రాంతాల్లో మళ్ళీ కింద పైన ఇంటికి లోపల నుంచి మెట్లు పెట్టి కట్టినటువంటి సందర్భాలు సుమారు 152 సంవత్సరాల క్రితం కట్టిన ఉన్నాయి. కోటలు అని ప్రత్యేకంగా చెప్తున్నా అంటే అక్కడ 500 సంవత్సరాల క్రితం కట్టేసినటువంటి కోటలు కనబడుతూ ఉంటాయి. అప్పుడే డ్యూప్లెక్స్ ట్రిప్లెక్స్ అయిపోయినాయి. కాబట్టి అవి పాత టెక్నాలజీయే, కొత్త టెక్నాలజీ మాత్రం కాదు అనేది గమనించుకోండి. ఆ డ్యూప్లెక్స్లు ఇవాళ కట్టుకోవచ్చా కట్టుకోకూడదా, శాస్త్రీయమా కాదా అంటే ఖచ్చితంగా డ్యూప్లెక్స్లు శాస్త్రీయమే, శాస్త్రీయంగా నిర్మాణం చేసుకోవచ్చు. మనం శాస్త్రీయంగా నిర్మాణం చేయని దోషం మన మీద పడుతుంది కానీ శాస్త్రానికి కాదు. కాబట్టి దాన్ని ఎట్లా నిర్మాణం చేయాలి అనేటువంటి అంశం మీద మనకి ఒక అవగాహన కలగాలి. కలిగితే మనం దాన్ని ఏర్పాటు చేయొచ్చు. మనకి అవగాహన లేకుండా నిర్మాణం చేసేస్తే సహజంగా అవి ఇబ్బంది అవుతూ ఉంటాయి. డ్యూప్లెక్స్ల్లో కూడా మనం మరి పై అంతస్తులు అనేటువంటి 15వ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. కింద పెట్టినటువంటి గదులకి, పై గదులకి, కింద కట్టినటువంటి బెడ్రూమ్లకి, పైన టాయిలెట్లకి, కిందకి పైకి గోడలు పొరలు మార్చుకోవడానికి, కిందకి పైకి అలవర్లు మార్చుకోవడానికి, వీటికన్నిటికీ కూడా ఏ విధమైనటువంటి నిర్మాణ విధానాలకు సంబంధించిన సూత్రాలను మనం పై అంతస్తుల నిర్మాణం అనేటువంటి అంశంలో ప్రస్తావన చేసుకుంటూ వచ్చామో అదే అంశాలని ఇక్కడ డ్యూప్లెక్స్ కూడా అమలు చేయాలి. కింద మాస్టర్ బెడ్రూమ్ 16x16 పెట్టావు, పైన మాస్టర్ బెడ్రూమ్ కూడా 16x16 పెట్టావు, దోషం రాదు. ఇంకా కింద ఆగ్నేయంలో కిచెన్ పెట్టావు, ఆ పైన టాయిలెట్లు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ టెక్నాలజీ పెరిగిందని టాయిలెట్లు పెట్టేస్తున్నారు. ఆ ఇంట్లో ఎప్పుడు చూడు అనారోగ్యాలు ఉంటూ ఉంటాయి.
మరి ఆ బెడ్రూమ్లో పడుకున్న వాడికి ప్రత్యేక సమస్యలు ఉంటూ ఉంటాయి, సమాధానం ఉండదు. ఆగ్నేయంలో కిచెన్ని, దాని వెనకాల డైనింగ్ని, పైన బెడ్రూమ్ చేసేటప్పుడు భయంకరమైన దోషాలు బయటపడుతూ ఉంటాయి. ఆ ఆగ్నేయంలో కిచెన్ని, దాని వెనకాల ఉన్నటువంటి డైనింగ్ని రెండింటిని కలిపి పైకి వచ్చాక బెడ్రూమ్ చేస్తే డ్యూప్లెక్స్లో ఆ రూమ్ సంబంధించిన నివాసం చేసేవాడికి భయంకరమైన దోషాలు కనబడుతూ ఉంటాయి. వాటి మీద ప్రత్యేకం దృష్టి పెట్టాలి. ఎందుకు తెలుసా? రూముకి మధ్యలో కిచెన్కిను డైనింగ్ మధ్యలో ఉండేటువంటి గోడ ఒకటి పైన పోటు అవుతుంది. ఈ డైనింగ్ పక్కన కొత్తగా ఈ మధ్యన వెనక్కి మూడు అడుగులు వెనక్కి రాగి అక్కడ వాష్ ఏరియా ఏర్పాటు చేస్తున్నారు. ఆ మూడు అడుగులు వెనక్కి రాగిన గోడ మీద కరెక్ట్గా పైవాడి మంచం వస్తుంది. మంచానికి గోడ పోటు అవుతుంది. వాడు అనారోగ్య, మానసిక, శారీరక సమస్యలతో పాటు చావుదాకా వెళ్ళేటువంటి ప్రయత్నాల్లో యాక్సిడెంట్లు ఇవన్నీ చేస్తూ ఖర్చులు పెట్టుకుంటూ వాడు చివరికి సర్వదా భ్రష్టు పెట్టేటువంటి పరిస్థితికి ఈ వాస్తు తీసుకొస్తుంది. ప్రత్యక్ష నిదర్శనం ఇది. పైకి వచ్చాక ఆ వాష్ ఏరియా కూడా వెనక్కి వచ్చేస్తుంది. మంచం ఆటోమేటిక్ దాని మీద వెళ్తుంది. ఇంకా మనిషికి మంచి నూనె బాగా మళ్ళు వేగుతున్నట్టు నూనెలో వేయించినట్టుగా వాడి జీవితం అంతా వేగిపోతూ ఉంటుంది. ఇవాళ ఇదని చెప్తే ఆయన చేదస్తం మాటలు చెప్తాడండి ఈయన అంటారు. ఇవాళ కొత్తగా డిజైన్ చేసేటువంటి వాళ్ళు చేదస్తం మాటలు కాదు, అనుభవంలోకి వెళ్తే తెలుస్తుంది దాని ప్రభావం, నరకయాతన. అందువల్ల ఈ గోడల పారులు తప్పించే విషయం, లెటర్నల్ ప్లేస్మెంట్ మార్చే విశేషం, అల్మర్ల ప్లేస్మెంట్ మార్చే విశేషం, కింద గది ఒక సైజు, పై గది ఒక సైజు పెట్టే విశేషం, పై అంతస్తుల నిర్మాణాల వాళ్ళకి, డ్యూప్లెక్స్ నిర్మాణాల వాళ్ళకి తగు జాగ్రత్తలతో వెళ్ళకపోతే అవి చాలా ప్రమాదకారిగా మారే అవకాశం ఉంది, చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఇది గమనించుకోవాల్సిన అంశం. ఆర్య అందరూ వినండి, ఏదో గొప్ప అనుకుంటున్నారు మీరంతా కూడా. టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఈ గోడ తీసి అక్కడ కట్టచ్చు, ఆ గోడ తీసి ఇక్కడ కట్టచ్చు. ఆగుతుంది. ఆగడం అంటే బలం కాదు. ఆగడం అంటే అందులో నివాసం ఉండేవాడికి జీవితం ఆగాలి. అర్థమైందా? ఇంకా డ్యూప్లెక్స్ సంబంధించి మెట్లు డబుల్ హైట్ అనే పేరుతో స్లాబ్లో కట్ చేసేటువంటి సీలింగ్ కట్టింగ్ ఏరియా, లిఫ్ట్, ఇవి మూడు కూడా ఒక భయంకరమైనటువంటి రోల్ ఆ యొక్క డ్యూప్లెక్స్ నివాసం చేసే వాళ్ళ జీవితాల మీద యాక్ట్ చేస్తున్నాయి. ఖచ్చితమైనది కాదనడానికి ఎవరు సరిపోరు. డ్యూప్లెక్స్ నిర్మాణం చేసిన దగ్గర నుంచి వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీ పేరుతో డ్యూప్లెక్స్లు కట్టుబడి చేస్తున్నారు. వాళ్ళు కట్టుబడి చేసి అప్పచెప్పేసి మేము వాస్తు ప్రక 100% వాస్తుని కూడా పెడతాడు. ప్రత్యేకం అట్రాక్షన్ అన్నమాట. ఈ ఇల్లిటరేట్స్ అంటే వాస్తు సంబంధించిన ఇల్లిటరేట్స్ అంటే బీటెక్ కమ్యూనిటీకి చదివి ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. వాడికి ఏంటంటే బిల్డింగ్ అందంగా కనబడుతుంది, ఓ లాను, ఓ వ్యూ, వ్యవహారాలు కనబడుతుంటాయి. కానీ కిందకి పైకి గోడలు మారిన సందర్భంలో వచ్చేటువంటి దోషాలు, ప్రభావాలు కనబడవు. ఈ డ్యూప్లెక్స్ కట్టేసినటువంటి గేట్ కమ్యూనిటీలో మీరు రెగ్యులర్గా సిద్ధాంతులు కనబడుతూ ఉంటారు. ఆదివారం వస్తే, శనివారం వస్తే, సెలవు రోజుల్లో వస్తే వాటిల్లో సిద్ధాంతులు, వాస్తు సిద్ధాంతులు ఆ గేట్ కమ్యూనిటీలో డ్యూప్లెక్స్ బిల్డింగ్లు కట్టిన చోట వాస్తు చూడాలని కనబడుతూ ఉంటారు. మీరు చూసుకోవచ్చు ఒక సంవత్సరం అయిన దగ్గర నుంచి. ఇది నేను మా విజయవాడ, గుంటూరు, అలాగే మరి హైదరాబాద్ ఏరియాల్లో చాలా చోట్ల చూసి చాలామంది సిద్ధాంతులతో మాట్లాడి ఒక స్టాటిస్టికల్ అనాలిసిస్ తీసుకున్న తర్వాతే మీకు చెప్తున్నటువంటి అంశం ఇది. వాడు కింద ఒక చోట గోడ కడతాడు, పైన ఒక చోట గోడ కడతాడు. భీములు చక్కగా కనబడకనే గోడ మీద భీమ వేసేస్తాడు. భీము బోట్లు కనబడవు, ద్వారాలకి భీములు బోట్లు కనబడవు. ఈ మెట్లు డ్యూప్లెక్స్లో కనుక సింహద్వారానికి ఎదురుకుండా పెట్టే తీరుకి ఒక శాస్త్రం. సింహద్వారానికి మెట్లు పోటు కాకూడదు అంటారు. మరి సింహద్వారం ఎదురుకుండా మెట్లు పెడతాడు. కానీ ఆ మెట్ల పోటుకి 12 అడుగుల ద్వారం, అది సింహద్వారం 7 అడుగులు ఉంటే దానికంటే 14 అడుగుల తర్వాత పెట్టే మెట్లు పోటు కావని చెప్పి ద్వారోచ్ఛ్రాయ ద్విగుణదం త్యక్త్వా బహిభూమి అని చెప్పేసి శాస్త్రం చెప్పాడు. అది సింహద్వారం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు. కానీ వీడు లోపలికి వెళ్ళే మెట్ల మీద దాన్ని పెడతాడు. అది ఒకటి గమనించుకోవాల్సిన అంశం. అలాగే లిఫ్ట్ అనేది, మెట్లు అనేవి నైరుతిలో రాకూడదు. బరువు అని ఇవాళ లిఫ్ట్ని, మెట్లని నైరుతిలో పెట్టడానికి చాలామంది చూపిస్తూ ఉంటారు మక్కువ. కానీ అది చాలా తప్పు. అది మాత్రం ఖచ్చితంగా లోపలికి మీరు పొరపాటు మీద తీసుకురాకండి, నైరుతిలో పెట్టకూడదు. అలాగే ఈ లిఫ్ట్ పెట్టేది దక్షిణ భాగంలో, అలాగే పడమర భాగంలో పెట్టేటైతే కనుక క్యాప్షన్ లిఫ్ట్ అని గ్రౌండ్ నుంచి ఫస్ట్ వరకు మాత్రం వెళ్ళేవి మెట్లు ఉండేది, లిఫ్ట్లు ఉండేది సురా, అవి పెట్టుకుంటే దోషమేం రాదు. పూర్తిగా కిందకి నుంచి పైకి, పైనుంచి ఆ పైకి కూడా వెళ్ళే మెట్లు ఉంటాయి. అవి దక్షిణం, పడమర, నైరుతి మూడు దిశల్లో కనుక పెడితే ఆ లిఫ్ట్ ప్రభావం చాలా ప్రమాదానికి అవుతుంది డ్యూప్లెక్స్లో. ఈ డబుల్ హైట్ అనేటువంటి పైనుంచి కింద చూడడానికి, సీ త్రూ కిందకి చూడడానికి పెట్టేటువంటి స్లాబ్లో కటింగ్ ఉంది సారా,
ఇది ఖచ్చితంగా ఉత్తర దిశలో, ఈశాన్య దిశలో, తూర్పు దిశలో మాత్రమే ఉండాలి. కానీ ఆ కటింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఆ తర్వాత స్లాబ్తో కంటిన్యూటీ ఉండాలి. లేకపోతే మరి స్లాబ్ కట్ అయిపోయిన దోషం వస్తుంది పై ఫ్లోర్ వాడికి. ఈశాన్యంలో డబుల్ హైట్ పెట్టాము, ఇంకా నడక కట్ అయిపోయింది పూర్తిగా. అయిపోతే ఆ స్లాబ్లోనే ఈశాన్యంలో కట్ అయిపోయిన కారణంగా, నడకలేని కారణంగా వాడికి పై అంతస్తు వాడికి ఈశాన్యం లేని దోషం వస్తుంది. కింద పైన ఒకటే కదా, కరెక్టే. కానీ పై అంతస్తులో ఉన్న వాడికి ఈశాన్యం కట్టేపోయిన దోషమే వాడి మీద యాక్టివ్ అవుతూ ఉంటుంది. ఆ పైన మళ్ళీ స్లాబ్ రావచ్చు, వచ్చినా ఉపయోగం ఉండదు. కింద ఒక 8 గదిలో 9 గదిలో పారు కట్టి పైన ఒక 6 గదులకే డ్యూప్లెక్స్ చేసుకుంటానప్పుడు అక్కడ మళ్ళీ ఈ సీత్రు, ఈ స్లాబ్లో గ్యాప్లు ఇవన్నీ కూడా కొన్ని చెడు ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి. అందువలన కింద పైన ఒకటే పరిమాణంలో ప్లింత్ ఏరియా ప్రమాణంలో మనం ఈ యొక్క డ్యూప్లెక్స్ నిర్మాణం చేసిన దానికి, మరి కింద పైన ఒకటే స్థాయిలో పరిమాణంలో కట్టినటువంటి గోడలు నిర్మాణాలు చేసిన దానికి డ్యూప్లెక్స్లో పెద్దగా తేడాలు కనపడవు. అందువలన ఈ డబుల్ హైట్ పైనుంచి కింద చూసేటువంటి సీత్రు అంశాన్ని ఇంట్లో దక్షిణ పక్కన కానీ పడమర పక్కన కానీ ఇవ్వాల్సి వస్తే, ఈ దక్షిణం పడమర ఉత్తరం దిశలకి నేను మొట్టమొదటి చెప్పా, మొట్టమొదటి ప్రారంభ ఎపిసోడ్లో. దక్షిణం అంటే దక్షిణాగ్నేయం, దక్షిణం దక్షిణ నైరుతి కింద విభాగం. నేను ఎప్పుడు వాస్తులో మాట్లాడినా ఆ మూడింటిని దృష్టిలో పెట్టిన మాట్లాడతా. నా టెర్మినాలజీ అది వాస్తుశాస్త్ర సంబంధమైన టెర్మినాలజీ, నేను ఆ టెర్మినాలజీనే తీసుకుని మాట్లాడుతున్నాను అనే విషయాన్ని మీరు గమనించుకోండి. అలాగే పడమర అన్నానంటే పడమర నైరుతి, పడమర వాయువ్యం అనేటువంటి మూడు భాగాలుగా విభాగం చేసిన తర్వాత దాంట్లోనే పడమర భాగం అనే మాటని తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటాను. ఏదైనా ఒక ఆర్టికల్ని అక్కడ ఫిక్స్ చేసే విషయానికి సంబంధించి, ఒక మెట్లో, ఒక బావో, ఒక బోరింగో ఇట్లాంటి వాటినంటిని కూడా ఫిక్స్ చేసే అంశానికి సంబంధించి. మిగతా అంశాలు వచ్చి రోడ్డు అని అంటే పడమర రోడ్డు అంటే పడమర వాయువు దగ్గరికి పడమర నైరుతి వరకు తీసినట్టే లెక్క. కానీ ఒక రూములు కానీ, ఒక అలమరలు కానీ, ఒక దర్వాజాలు కానీ, కిటికీలు కానీ వీటి గురించి మాట్లాడుతున్నాము అంటే పడమర అన్నామంటే ఆ పడమర, పడమర వాయువ్యం, పడమర నైరుతి అనేటువంటి మూడు భాగాలను చేసి మాట్లాడుతున్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్తే మీకు అది లెక్క అవుతుంది కానీ లేకపోతే అవ్వదు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళి ఆ సందర్భంలో ఒకవేళ మీరు పడమర కనుక, ఒకవేళ పడమర దిశలోనో నైరుతి దిశలోనో మీరు కనుక ఈ యొక్క ఏర్పాట్లు చేయదలుచుకుంటే, ఏది ఏ ఏర్పాట్లు, ఈ డబుల్ హెడ్ సీత్రు పరించి కింద చూడడానికి కనుక ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం కనుక వస్తే, అప్పుడు వాటిని బ్యాలెన్స్ చేస్తూ మళ్ళీ తూర్పు వైపు, ఉత్తరం వైపు కూడా అట్లాంటి సీత్రులు ఏర్పాటు చేసుకోవాలి. పరించి కిందకి చూసేందుకు వీలుగా స్లాబ్లో కటింగ్లు ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే పడమర వైపు కటింగు, దక్షిణ వైపు కటింగు అనేటువంటి దోషం బాగా వెంబడిస్తూ ఉంటుంది. ఇది గమనించుకోవాలి. కింద దేవుడి మందిరం, పైన ఆ దేవుడి మందిరం మీద నడక, ఇది ఒక అబ్జెక్షన్. కింద దేవుడి మందిరం, పైన టాయిలెట్, ఇది ఒక అబ్జెక్షను. ఇవి రాకుండా డ్యూప్లెక్స్ నిర్మాణాలు తీసుకోవాలి. వీలైనంత వరకు కింద గది, పై గది ఒకటే రకంగా వచ్చి, కింద గదులకి పై గదులకి పరిమాణాలు తేడా రాకుండా వచ్చి, టాయిలెట్స్ గదుల మీద ఎక్కడ పడితే అక్కడ రాకుండా వచ్చి, సిస్టమేటిక్గా టాయిలెట్లు కింద పైన ఒకటి ఏర్పాటు చేసుకుంటూ డ్యూప్లెక్స్ నిర్మాణం చేసుకుంటే అది ఎప్పుడూ కూడా ప్రమాదాన్ని సూచించదు. దీనికి సంబంధించి ఎలివేషన్స్ కూడా బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పైన అట్లా వేసినప్పుడు స్లాబ్లు కొన్ని స్లాంట్గా వేస్తుంటారు, వాటంగా వాలుగా, అలాంటి తూర్పు ఉత్తరాలకి వాళ్ళు వచ్చేట్టుగా చేసుకుంటూ, ఒకవేళ పడమర వైపు వేస్తే తూర్పు కానీ పడమరకి బ్యాలెన్స్ చేస్తూ తూర్పు వైపు వాటం వేసుకోవడం, దక్షిణానికి బ్యాలెన్స్ చేస్తూ ఉత్తరానికి వాటం వేసుకోవడం, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాలి. ఇక ద్వారాలు, కిటికీల సంఖ్య సరిసంఖ్య చూడడం అనేది ఒక అలవాటు మనకు ఉంది కదా, మహర్షులు చెప్పారో తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి మనకు అది మహర్షుల యొక్క మాట, ఇంకా మనం అందులోకి వెళ్ళలేదు కాబట్టి తర్వాత చూసుకుందాం. కానీ సరిసంఖ్య చూడడం అనే అలవాటు ఉంది కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్కి గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్ చూస్తాం విడివిడిగా. అయితే ఇక్కడ ఈ డ్యూప్లెక్స్కి డైరెక్ట్ ఒకే ఎంట్రీ, ఇంక రెండో ఎంట్రీ లేదు అన్నప్పుడు సందర్భాలు కనుక వస్తే, ఆ సందర్భంలో కింద ఫ్లోరు, పై ఫ్లోరు, కింద బేస్ సంఖ్య, పైన బేస్ సంఖ్య వచ్చి రెండు కలుపుకుంటే సరి సంఖ్య వచ్చేలాగా మరి మనం నిర్మాణం చేసుకోవచ్చు. అలాగే కిటికీలు కూడా కింద బేస్ సంఖ్య, పైన బేస్ సంఖ్య కిటికీలు వచ్చి నిర్మాణం చేసుకోవచ్చు. అలమర్లు కూడా కింద బేస్ సంఖ్య, పైన బేస్ సంఖ్య అలమర్లు వచ్చి నిర్మాణం చేసుకోవచ్చు. కానీ మరి సరి సంఖ్యలో దర్వాజాలు, సరి సంఖ్యలో కిటికీలు, సరి సంఖ్యలో అలమర్లు అనేటువంటి అంశానికి మొత్తం మీద చూడడమే. ఇక్కడ 200 అంతస్తులు విడివిడిగా కట్టుకుంటే కనుక కింద అంతస్తుకి విడిగా చూస్తాం, పై అంతస్తుకి విడిగా చూస్తాం. డ్యూప్లెక్స్ విషయంలో అలా కట్టుబడికి అలాంటి ఆవశ్యకత ఏమక్కర్లేదు. కింద గ్రౌండ్ ఫ్లోర్లో 4 మూలలు లోపలికి ఉండేలాగా, అంటే సహజంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రౌండ్లో మరి ఒక్కొక్క పార్ట్ బయటకు వదిలేస్తున్నారు. వాస్తుకి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సింహద్వారంలో లోపల అడుగు పెట్టామంటే ప్లింత్ ఏరియా ఎన్ని ఏసెఫ్టీ తీసుకుంటున్నామో అన్ని ఏసెఫ్టీల్లో ఉన్నటువంటి గదులు, అన్ని గదుల్లో లోపల తిరగాలి, మళ్ళీ బయటికి వెళ్ళి లోపల రాకూడదు, లోపలే తిరగాలి. ఆ విధంగానే ఉండాలి ఇల్లు ఎప్పుడు కూడా. ఏమండి ఒక గదికి బయట నుంచి కనెక్షన్ అండి,
అని బయట నుంచి వెళ్ళామనుకోండి, ఆ మొక్క తెగిపోయినట్టు లెక్క, ఆ వారం మిగతా దిశలు పెరిగినట్టు అవుతుంది. కాబట్టి లోపల అడుగుపెట్టాక ప్లింత్ ఏరియా నువ్వు 1000 సెఫ్టీ తీసుకో, 10,000 సెఫ్టీ తీసుకో, లోపల లోపల మొత్తం అంతా తిరిగేలాగా ఉంటేనే వాస్తు కరెక్ట్ అవుతుంది. ఏ దిశలో నువ్వు అవుట్ సైడ్ కనెక్ట్ చేసావో ఆ దిశ తెగిపోయినట్టు లెక్కలో వస్తుంది. దాని మూలంగా మళ్ళీ అబ్జెక్షన్స్ వచ్చే అవకాశం వస్తుంది. అలాగే డ్యూప్లెక్స్ని కూడా నిర్మాణం చేసుకోవాలి. కొంతమంది కింద కార్ పార్కింగ్ పెట్టి పైన డ్యూప్లెక్స్ కట్టుకుంటూ కింద నుంచి మెట్లు పైకి పెడుతున్నారు, బాగానే ఉంటుంది. కానీ లిఫ్ట్ మాత్రం ఏం చేస్తున్నారంటే ఇంట్లోకి లోపల డైరెక్ట్గా వచ్చి తిరగ పెట్టుకుంటున్నారు, అది చాలా తప్పు. సింహద్వారం అంటే మొట్టమొదటి మెట్టు సింహద్వారం దగ్గర అడుగు వేయాలి, వేసి లోపలికి వెళ్తేనే ఇంట్లోకి వెళ్ళాలి. నువ్వు లోపలికి వెళ్తుంటే లోపల నుంచి ఎవడో పనివాడో ఓ పిల్లో కుక్కో నక్కో లోపల నుంచి లిఫ్ట్లోంచి పైకి వచ్చేసినాయి అనుకుందాం, ఏమంటే నీ సింహద్వారానికి విలువ? ఇంకా సింహద్వారానికి మానవ జీవితానికి ముడిపెట్టి చెప్పుకుంటూ వచ్చారు, అందుకోసమే. అలాంటి సందర్భంలో అలాంటి ఇళ్లలో ఉండేటువంటి యజమానికి విలువ ఉండదు రా అబ్బాయి, అరే సింహద్వారం నీకు ఎట్లా విలువాలి, నీదో నీది నాదో నాది అని చెప్పేసి ఆ సింహద్వారంతో సంబంధం లేకుండా ఆ లిఫ్ట్లోంచి పైకి వచ్చేవాడి యొక్క లక్షణం ఎట్లా ఉంటుందో, ఆ తీరు ఎట్లా ఉందో, ఆ ఇంట్లో వాళ్ళ జీవనశైలి కూడా యజమానికి ఇచ్చేటువంటి గౌరవ మర్యాదలు అట్లాగే ఉంటాయి. కాబట్టి అట్లా పనికిరాదు. లిఫ్ట్ కూడా సింహద్వారం అవుట్ సైడే ఉండాలి, లిఫ్ట్ కూడా మెట్లతో పాటు బయటే ఉండాలి. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఎప్పుడు కూడా అలాగ ఓపెన్గా వదిలేయడం కూడా మంచిది కాదు. కాబట్టి చుట్టూ పార్కింగ్ ఏరియా పెట్టుకుంటే కనీసం మనం వెస్ట్ ఫేసింగ్ డ్యూప్లెక్స్ అనుకుందాం, ఆ వెస్ట్ ఫేసింగ్ ఎక్కడో కింద ఒక ద్వారం పెట్టి ఆ మెటల్ దగ్గర కనెక్షన్కి సంబంధించిన సరే ద్వారం పెట్టి అది వేస్తే లోపలికి వచ్చేట్టు, తీస్తే లోపలికి వచ్చేట్టు అట్లా మార్గాల్లో కనుక ఏర్పాటు చేస్తే కిందే గ్రౌండ్ ఫ్లోర్లో ద్వారం పెట్టే ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం. అప్పుడు కూడా ఇండిపెండెంట్ హౌస్ల విషయంలో ఏ ఫ్లోర్గా ఆ ఫ్లోర్గా తీసుకునే వాడి విషయంలో ఆ సంబంధం లేదు. మరి ఇండిపెండెంట్ విషయంగా డ్యూప్లెక్స్ కనుక కట్టుకునేటైతే సింహద్వారాన్ని గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టడానికి ఏదో రకంగా ఏర్పాటు చూసుకోవడంలో దాని యొక్క ప్రభావం చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు కూడా కింద పెట్టేటువంటి ద్వారమే సింహద్వారం, పై ముఖద్వారాలు అలంకరణ ద్వారాలు ఉంటారు. కింద పెట్టే అంతస్తే ప్రధాన గృహం, ప్రధాన గృహం లేనిదే అక్కడ పై అంతస్తులు రావు. కాబట్టి వాస్తు ఎప్పుడు కూడా గ్రౌండ్ ఫ్లోర్ ఆశ్రయించి ఉన్నటువంటి అంశాన్నే ఎక్కువ ప్రధానంగా తీసుకొచ్చింది. కాబట్టి ఆ డ్యూప్లెక్స్లో పైన రెండింటిని డ్యూప్లెక్స్ చేసుకుని కింద ఓపెన్గా వదిలే ప్రయత్నంలో ఎక్కడో తోట కింద ద్వారం పెట్టి ఒక గదిలాగా నిర్మాణం చేసి సింహద్వారాన్ని కింద ఎత్తేందుకు వీలుగా ఏర్పాటు చేసుకుంటే అది శ్రేయస్కరంగా ఉంటుందనేటువంటి అంశాన్ని కూడా చూసుకోండి. ఇలాంటి అంశాలతో కనుక జాగ్రత్తలు తీసుకుని డ్యూప్లెక్స్ కడితే డ్యూప్లెక్స్లో కూడా మరి నిర్మాణాలు సుఖప్రదంగానే ఉంటాయి. ఇంకా అనేక అంశాలని వంటగదుల నిర్మాణం, పడక గదుల నిర్మాణం వాటి యొక్క వివరాలు విడివిడిగా చెప్పుకుంటూ వచ్చే సందర్భంలో మీకు తెలియజేస్తాం. తద్వారా మీకు ఎన్నో ఉపయుక్తమైనటువంటి అంశాలు మీ చేతికి వస్తాయి, వాటిని వాడుకుని మీరు సుఖంగా జీవనం చేయొచ్చు. స్వస్తి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.